నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పెద్దాపురం, ఈసారి కూడా అక్కడ పసుపు జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాజకీయంగా ఎంతో చైతన్యవంతులైన ప్రజలు ఉండే నియోజకవర్గంగా పేరుంది. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అనూహ్యంగా ఇక్కడ నుంచి 2 సార్లు గెలిచారు. 3వ సారి గెలిచేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఆయనకు జనసేన పొత్తు కూడా బాగా కలిసి వస్తుందని టీడీపీ వీర విధేయుడిగా ఉండే ఆయన దూసుకెళ్తున్నారు. పెద్దాపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ 6 సార్లు గెలిచింది, పీఆర్పీ 1సారి, ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప 2వ సారి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో చివరి క్షణంలో పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన చినరాజప్ప ఆ నియోజకవర్గంలో పాతుకుపోవటం ఆయన నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అంటున్నారు. 2019లో జగన్ వేవ్ను తట్టుకుని విజయం సాధించిన చినరాజప్ప వైసీపీ అక్రమాల పైన అలుపెరగక శ్రమిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలం పుంజుకొని పెద్దాపురం సామెలకోట మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. టీడీపీ తరపున చినరాజప్ప, వైసీపీ తరపున దౌలూరి దొరబాబు పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి ముద్రగాడ పద్మనాభం కుటుంబ సభ్యుల పేర్లు వినిపించాయి, కానీ జగన్ మాత్రం దొరబాబుకే ఛాన్స్ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గంలో కాపులే ఎక్కువగా ఉంటారు. గత ఎన్నికల్లో టీడీపీకి 41% ఓట్లు రాగా వైసీపీకి 39% ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థికి ఏకంగా 16% ఓట్లు చీల్చారు. అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న తోట నరసింహం ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వాణికి పెద్దాపురం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చిన్నరాజప్పను కదిల్చడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరిపోయింది. తోట నరసింహం తన భార్య మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమార్తె అయిన వాణిని బరిలో దింపారు. ఈ ఎన్నికల్లో తోట వాణి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు. 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు చినరాజప్పనే మరోసారి గెలిపించారు. జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి కూడా ఏకంగా 16% ఓట్లు సాధించారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన సపోర్ట్ లభించింది. ఈసారి ఆయన మద్దతు నిమ్మకాయల చినరాజప్పకే. నిమ్మకాయల చినరాజప్ప అందరికీ అందుబాటులో ఉండే నేత అనే పేరుంది. గత 5 ఏళ్లలో ఎలాంటి పనులు జరగలేదని, వైసీపీ పెద్దాపురాన్ని నిర్లక్ష్యం చేసిందని చినరాజప్ప మండిపడుతున్నారు. వైసీపీ అభ్యర్థి దొరబాబుకు పార్టీలో వ్యతిరేకంగా బలమైన వర్గాలు పనిచేస్తున్నాయని అంటున్నారు. అందుకే ఆయన పరిస్థితి అంత సానుకూలంగా లేదన్న వాదన వినిపిస్తుంది. ఇప్పటికైతే పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు తిరుగులేదని అంటున్నారు. పెద్దాపురంలో పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి టీడీపీ కండువాలు కప్పుకోవడం చినరాజప్పకు బాగా కలిసి వస్తుందని అంటున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో పెద్దాపురం కోట పైన వైసీపీ జెండాని ఎగరవేస్తామని వైసీపీ అభ్యర్థి దౌలూరి దొరబాబు ధీమాగా ఉన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎమ్మెల్యే కావాలన్న తన ఆకాంక్షకు సీఎం జగన్ తనకు సీట్ ఇచ్చి ఊపిరిపోశారని, పెద్దాపురం సీట్ను ఆయనకు గిఫ్ట్గా ఇస్తానంటున్నారు దొరబాబు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనకు విజయాన్ని అందిస్తాయంటున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో దాని ప్రభావం చినరాజప్పకు కలిసి వస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈసారి టీడీపీ ఓట్ బ్యాంక్తో పాటు జనసేన, బీజేపీ ఓట్లు కూడా చినరాజప్పకు భారీ మెజార్టీని తెచ్చిపెడతాయని అంటున్నారు. ఇది వాల్టీ మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.